పొంగనూరు పట్టణానికి చెందిన ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ రాజేష్ రెడ్డి గత 2 రోజులుగా కనిపించడం లేదంటూ పొంగనూరు పోలీస్ స్టేషన్‌లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు మదనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మదనపల్లిలో రాజేష్ రెడ్డి 2 మొబైల్స్ కొనుగోలు చేసినట్టు తమకు సమాచారం వచ్చిందని అతనికి చెందిన కారు అనుమానాస్పదంగా దేవతనగర్ సమీపంలో నిలిపి ఉంచారని దీనిపైన విచారణ చేపట్టి కేసు వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. राजेश रेड्डी 30 इयर्स पोंगनूर चंद्रेड्डी इंजीनियरिंग कॉलेज फैकल्टी पे इंजीनियरिंग कॉलेज इंजीनियरिंग कॉलेज फैकल्टी पे राजेश रेड्डी पोंगनूर वैस मुफ संवस 14वीं तेदी सायंत्र तन सवं कार एपी 7AN6939 नंबर कार फ्रेंड्स तो कल पन మదనపల్లి రావడం జరిగింది. మదనపల్లి రెండు సెల్ ఫోన్లు కూడా కొనుక్కోండి అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. రాత్రి దేవతానగర్ క్రాస్ దగ్గర చెట్టు పక్కనే బండి పార్క్ చేసి వెళ్ళిపోయినట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ చెప్పారు. ఆ విధంగా మేము సీన్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏమీ సీన్ దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ లేదు. కారు అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కారును మేము చూసాము. లోపల రికార్డ్స్ కానీ ఏమీ లేవు. ఆ తర్వాత పేరెంట్స్ సహాయంతో మేము కార్నర్ పోలీస్ స్టేషన్ పెట్టాము. దీన్ని బేస్ చేసుకుని పొంగనూరు పోలీస్ స్టేషన్లో ఈ రాజేష్ రెడ్డి కనపడలేదని కారణంగా అక్కడ మ్యాన్ మిస్సింగ్ కేసు పెట్టారు. ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు విషయంలో కూడా మేము కేసు రీచ్ చేసుకుని మేము దర్యాప్తు చేస్తున్నాం.